పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా వాడేమిటి, అంకిత మీదకి ఉసుగొల్పడమేమిటి అనుకుంటూ డేవిడ్కి ఫోన్ చేశాడు. అంకిత డిపార్చర్ ట్యాక్స్ పే చేసి రసీదు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో పాస్పోర్ట్, టికెట్, ఎంబార్కేషన్ కార్డు, బోర్డింగ్ పాస్ చూపింది. డేవిడ్ విశాల్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నాడు. విమానం ఎక్కబోతున్న అమ్మాయిని వెనక్కి తీసుకురావడం, క్షణాల్లో పథకం వేశాడు. 4 బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ప్యాంటు జేబుల్లో కూరుకున్నాడు. వాటిని ఆ అమ్మాయి జాకెట్లో మెరుపు వేగంతో పడేస్తాడు. చాలా సులువుగా, నైపుణ్యంగా. గట్టిగా డాషిస్తే చేతిలో హ్యాండ్ బ్యాగ్ కింద పడుతుంది. వంగుతున్న సమయంలో లేక ఏదో మాట్లాడుతున్నట్టు చేస్తూ లాఘవంగా పడేయగలడు. తర్వాత విషయం కస్టమ్స్ వాళ్ళు చూసుకుంటారు. అసిస్టెంట్ని తీసుకుని కైనెటిక్ హోండా మీదకి ఉరికి కూర్చున్నాడు. అప్పటికి కస్టమ్స్ క్లియరెన్స్ కౌంటర్లో ఉంది అంకిత. ఆమె సెక్యూరిటీ కౌంటర్కి వెళ్లి హ్యాండ్ బ్యాగేజ్ని చెక్ చేయించుకుని డిస్పార్చర్ లాంజ్కి చేరుకుంది. బోర్డింగ్ కాల్ వచ్చేస్తే బౌండును. ఎంతో స్టడీగా ఉండే అంకిత నిలువెల్లా వణికిపోతోంది. డేవిడ్ విపరీతమైన వేగంతో బండి నడుపుతున్నాడు. అసిస్టెంట్ ఏదో చెప్పబోయాడు. అది డేవిడ్ వినలేదు. వినిపించుకునుంటే అంకిత జీవితం మరోలా ఉండేది. అసిస్టెంట్ చెప్పబోయేది విమానంలో బాగుందని ఫోన్ చేస్తే అంకిత ఎక్కే విమానం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ 4-5 గంటల్లో బయలుదేరబోతున్న ఏ విమానంలోనైనా ఉండొచ్చునన్న అనుమానం రేకెత్తించగలిగినా చాలు. డేవిడ్ ఆలోచనలు ఎంతసేపు బ్రౌన్ షుగర్ అమ్మాయి జాకెట్ మీదనే ఉన్నాయి. వాళ్లు సగం దూరంలో ఉండగా అంకిత ఎక్కబోయే విమానం బోర్డింగ్ కాల్ వచ్చింది. డేవిడ్ ఎయిర్పోర్ట్లో కాలు పెట్టేసరికి అంకితెక్కిన విమానం రన్వే మీద పరిగెడుతోంది. ఆ సాయంత్రం శారద వాళ్ళింటి ముందు పడవంత కారు ఆగింది. అందులోంచి ఉరికినట్లుగా దూకి శారద దగ్గరకొచ్చాడు విశాల్. అతని మొహం ఎర్రగా కందిపోయింది. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. అంకితేమైంది, చెప్పు ఏమైంది అరిచాడు. ఏమైంది, వాళ్ళు ఊళ్ళో లేదా? నాటకాలాడకు శారద, మీరిద్దరూ ప్రాణస్నేహితులు. కానీ నేను బ్రతక నేర్చిందానని అంకితకు తెలుసు. మీ దగ్గర పనిచేస్తున్నానని నన్ను నమ్మడం లేదు. నాకు జీతమిస్తున్న మిమ్మల్ని కాదని అంకితని నా దగ్గరికి చేర్చుకునేంత తెలివి తక్కువదని కాను. ప్లీజ్ శారద, అంకిత ఎక్కడుందో చెప్పు. హిమవగ్నం ఒక్కసారి పర్వత పాదంగా మారినట్లు ఆ మొహం ఎంత దీనంగా మారిందంటే శారదకి పుట్టెడు జాలి కలిగింది. కాని అది క్షణకాలమే. వేటాడి వేటాడి చంపినప్పుడు ఎంత థ్రిల్ని పొందుంటాడు. అడవినంతా ఏలే రారాజు మృగరాజు చేతిలోంచి లేడిపిల్ల తప్పించుకున్నట్లు తప్పించుకుపోయింది అంకిత. సంతోషంగా అనుకుంది శారద. ఎద్దులు ఎద్దులు కొట్లాడుకుంటే మధ్య దూడలు నలిగి చచ్చాయట, అలా నాకెందుకండి మీ గొడవలు అంది పైకి కోపంగా. చెప్తే ఇదిగో ఈ డైమండ్ నెక్లెస్ నీదే, 100,000 పైన చేస్తుంది. ఈ నెక్లెస్ నిజంగా ఇచ్చేస్తారా? ఎంత బాగుందండి. చెప్పు. ఏం చెప్పను, ఎప్పుడో ఒకప్పుడు లెటర్ రాయకుండా ఉండదు, రాగానే చెప్తాను. బుల్షిట్. కసిగా నేలం తన్ని అక్కడి నుంచి చరచరా వెళ్లిపోయాడు విశాల్. కాస్త స్థిరపడ్డాను అనుకున్న తర్వాత తల్లిదండ్రులకి డబ్బు పంపడం మొదలుపెట్టింది అంకిత. ఎలాంటి పరిస్థితుల్లో తానిలా వెళ్లవలసొచ్చిందో విపులంగా ఉత్తరం రాసింది. తక్కువ స్నేహితులు, చిన్న పరిధి, అతి చిన్న ప్రపంచం, అందులో కుదించుకుపోయి అంకితభావంతో పనిచేసేది సుమాంకిత. స్నేహితుల్లో మొదటివాడు డొనాల్డ్, అమెరికన్. అతనికి అంకిత బాగా నచ్చింది. మృదువుగా పొదుపుగా మాట్లాడడం, మాట్లాడిన ప్రతి మాట అర్థవంతమై ఉండడం, మౌనంగా నిశ్శబ్దంగా హర్షదాయకంగా ఉండే ఆమె ఉనికి, సమయానికి అంత విలువనిచ్చే స్త్రీని మొదటిసారిగా చూసినట్లు ఫీలయ్యాడు. నడుస్తుంటే సోయగాల ఉయ్యాల, నిలబడితే ముగ్ధ మనోహర హేల, వెరసి ఎందరి హృదయాల్లోనో అగ్నికీల. దాన్ని సౌందర్యం అనడం కంటే వ్యక్తిత్వపు వ్యక్తీకరణ అనడం అనొచ్చునేమో. ఆమె ప్రొఫెసర్ ఆమెనెంతో అభిమానించేవాడు. ఓ సాయంత్రం యూనివర్సిటీ రోడ్డులో అంకిత ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటే అక్కడే ఓ చెట్టు కింద ఎదురుచూస్తూ నిలబడ్డ డొనాల్డ్ ఆమెని కలుసుకున్నాడు. అందమైన సాయంత్రం, ప్రకృతిని సాయశక్తులా హత్తుకోవాలని చూస్తున్న సూర్యరశ్మి, అందంగా మెరుస్తున్న ఆకుపచ్చని చెట్లు, పచ్చల కంబళి పరిచినట్లున్న లాన్స్ మీద అక్కడక్కడ ముత్యాలు పోగేసినట్లు తెల్లటి పౌరాలు. మామూలు మాట్లాడిన తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉన్న అంకిత క్వార్టర్ దగ్గరవుతుండగా డొనాల్డ్ సూటిగా అడిగాడు, నాతో నువ్వు డేటింగ్ ఎందుకు చేయకూడదు? ఆ ఆఫర్కి అంకిత నిరుత్తరయ్యింది. లేదు డాన్, నేనిప్పట్లో పెళ్లి చేసుకోను. డొనాల్డ్ కాసేపు నిశ్శబ్దంగా ఉండి హఠాత్తుగా అంకిత చేయి అందుకుని రెండు అరచేతుల మధ్య అపురూపంగా దాచుకుంటూ ఉద్వేగంగా అన్నాడు. నేను నిన్ను విపరీతంగా కోరుకుంటున్నాను,
ఈ రాత్రి మనం ఎందుకు షేర్ చేసుకోకూడదు? అంకిత చెయ్యి విడిపించుకుంది. డాన్, ఇదే మా దేశం అయ్యుంటే నిన్ను చంప పగలగొట్టాల్సిన మాట. కానీ నువ్వు పెరిగిన సమాజం నాకు తెలుసు. మా దేశం స్త్రీ గురించి నేను నీకు సాధ్యమైనంత వివరణిస్తాను. చదివిన తర్వాత నీ అభిప్రాయం చెప్పాలి. డొనాల్డ్ హతాశుడయ్యాడు. 6.5 అడుగుల పొడవులో రోమన్ కట్స్తో చెక్కినట్లు మొహం, అతనికి తనమీద తనకి గొప్ప నమ్మకం. ఏ ఆడపిల్లడిగినా కాదనలేదని ఆ నమ్మకం మీద చావుదెబ్బ కొట్టింది అంకిత. ఇల్లు చేరుకున్న తర్వాత అలసటగా కుర్చీలో కూలబడింది అంకిత. మనసంతా చేదుతున్నట్లుగా ఉంది. డొనాల్డ్ అలా అడిగాడేంటి? తనేం అవకాశం ఇవ్వలేదే. ఇక్కడ తను ఇండియన్లా ఆలోచించకూడదు. ఇక్కడ అమ్మాయిలు సముద్ర తీరంలో హాయిగా ఒళ్ళొదిలేసి ఎండలో పడుకునుంటారు. వాళ్లేం దాచుకోరు. స్త్రీత్వం దాచుకునే ప్రయత్నమే ఉండదు. ఇంటర్ కోర్స్కి విలువలు ఔన్నత్యం ఆపాదించకుండా ఒట్టి ఎంజాయ్మెంట్ కింద తీసుకునే సంస్కృతిది. తన దేశంలో చిత్రమైన పరిస్థితి. తన స్త్రీలు తప్ప మిగిలిన వాళ్లంతా మరోలా కనిపించడం. ఆధునిక యుగంలో స్త్రీ విలువలు పోగొట్టుకోకుండా బయటకొచ్చి తన కాళ్లమీద తను నిలబడే ప్రయత్నం చేస్తోంది. సంఘర్షణ, పెనుగులాట ఆ ప్రయత్నంలో తప్పడం లేదు. ఈ దేశంలోనూ తను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మధ్య యుద్ధాన్ని, సాధింపుని, వేటని, నియంతృత్వాన్ని చవిచూస్తోందా? ఆ రాత్రి అన్నం కూడా తినకుండా చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది అంకిత. చివరికి లేచి తన భావాల్ని కాగితం మీద పెట్టింది. ఆ చిన్న వచన కవిత ఆమె జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోబోతోంది. తలుపు చప్పుడవుతోంటే ఎవరో అనుకుంటూ లేచి తలుపు తీసిన శారద నిర్ఘాంతపోయింది. ఎదురుగా విశాల్ నిలబడున్నాడు. అంకిత తప్పించుకుని వెళ్లిపోయినప్పుడు ఆచూకీ గురించి ఆరాలు తీయడం కోసం వస్తాడని ముందే ఊహించింది కాబట్టి ఆశ్చర్యపడలేదు. కాని అంకిత వెళ్లిపోయి చాలా రోజులైంది. ఇక ఆమె అతనికి దొరకదు. ఆ సంగతి కన్ఫామ్ అయిన తర్వాత ఇలా రావడంలో ఇతని ఉద్దేశమేమిటి? ఆలోచనల నుంచి చప్పున తేరుకొని రండి అంది. విశాల్ లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు బ్యాంకులోంచి డబ్బంతా డ్రా చేసి ఆ అంకితని చల్లగా దేశం దాటించేశావు. ఏ రకంగానైనా నా డబ్బుతో అది పారిపోయింది. ఆ విషయం దానికి రాయి. అసలు నేను నీ మీద ఓ కన్నేసుంటే అది నా గ్రిప్లోంచి పారిపోయేది కాదు. శారద అంకితలా సమస్యనెదుర్కొనే ధైర్యం లేదు. పోరాటం అసలు చేతకాదు. భర్త దగ్గర్నుంచి విడాకులు తీసుకోవడానికి ఆమె ధైర్యంగా ఎదురు నిలబడలేదు. కుమిలి కుమిలి ఏడ్చి కన్నీళ్లతో ఆ బంధాన్ని తెంచుకుంది. నువ్వు మొగుడునుదిలేసి వచ్చావట కదా. మా చెల్లెలు పెళ్ళంటే డబ్బు డ్రా చేశాను. అంకిత విషయం నాకేమీ తెలీదు. శారద కళ్లల్లో ఉరుకుతున్న జలపాతాలు. నా ఉప్పు తింటూ నాకింత ద్రోహం చేసినందుకు నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను. ఇది చెప్పడానికి నా ఇంటికెందుకు అన్ను వనచ్చు. ఈ నెల జీతం నీకందదు. నా నుంచి నీకొక్క పైసా కూడా అందదు. దిక్కున చోట చెప్పుకో. మా కంపెనీ మేనేజరు నీకు శ్రీముఖం పంపితే నాకీ ఛాన్సు దొరకదు కదా. అందుకే వచ్చాను. విడాకుల కోసం కోర్టుకెక్కిందానివి. నేనిచ్చిన రిటార్డు నీకు చాలదులే. కాలుమీద కాలేసుకుని విలాసంగా చెప్తున్న అతన్ని చూస్తూ ఉంటే శారదకి జుగుసు కలిగింది. ఇంత అందమైన మొహం వెనక ఇంత నీచమైన మెదడుందా అన్న ఆశ్చర్యం కూడా. వెద ఉద్యోగం పోతే పోయింది. కానీ ఈ రాక్షస హస్తం నుంచి అంకిత తప్పించుకుని వెళ్ళిపోయింది. అదే చాలు. విశాల్ లేచి కాలుతో కుర్చీని ఒక్క తన్ను తన్ని బయటకెళ్ళిపోయాడు. శారదకి కష్టం మీద చిన్న కాన్వెంట్ స్కూల్లో ఉద్యోగం దొరికింది. ఈ విషయం తెలిస్తే విశాల్ ఎక్కడ ఉద్యోగం పీకేస్తాడోనని భయపడింది. కానీ తర్వాత శారద విషయం పట్టించుకోలేదు విశాల్. డియర్ ఫ్రెండ్, నేను నా భావాలను ఎలా చెప్పాలా అని విపరీతంగా ఆలోచించి ఇది రాస్తున్నాను. ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. అలాగే భారత స్త్రీ జీవితాకాశంలో భర్త ఒక్కడే సూర్యుడు. అతనితో పాటే ఆమె ఉదయిస్తుంది, పయనిస్తుంది, అస్తమిస్తుంది. లేకపోతే ఏమీ లేదు, శూన్యం. భర్తలేని మామూలు ఉదయాస్తమయాలు ఆమెని కదిలించావు. మాకు చెప్తారు. భర్తకి మంత్రిలా సలహాలివ్వు, దాసిలా సేవలు చేయి, తల్లిలా భోజనం పెట్టు, రాత్రికి చక్కగా అలరించు. స్త్రీకే ధర్మాలు. తిరగబడాలి అనుకుంటాం కాని మనసుల్లో అల్లుకున్న ఆచారం. మెదడు కంప్యూటర్ అయితే శాశ్వతమైన ప్రోగ్రాం మా ఆచార వ్యవహారాలు. దాన్ని మేము బానిసత్వం అనుకోము, అందమైన రాజీ అని కూడా అనుకోము. మా ధర్మం అది. ఆ ధర్మం నా ఊపిరి డాన్. దారి తప్పితే ఏమీ అవదు. ఏదో కుళ్ళిపోయిన భావం అంతే. రాయడం పూర్తి చేసింది. భారత నారికి తను సరైన నిర్వచనం ఇచ్చిందా? అంతకంటే ఏం చెప్పగలదు. ఆ కాగితాన్ని మడచి కవర్లో పెట్టి డొనాల్డ్కి అందజేసింది అంకిత.
రెండు నెలలు అంకిత కంటబడలేదు డొనాల్డ్. అంకితకి బాధ అనిపించేది. అతను మంచి ఫ్రెండ్గా మిగలాలనుకుంది తను. తన స్త్రీత్వం ప్రతిబంధకమవుతోంది, డామిట్. ఆ రాత్రి సీరియస్గా చదువుకుంటుంటే తలుపు కొట్టిన చప్పుడు. మే కమిన్ అంకిత. డొనాల్డ్ ఇంత రాత్రి వేళ ఎందుకొచ్చినట్లో అనుకుంటూ తలుపు తీసింది. అతని చేతిలో ఖరీదైన తులిప్స్ ఫ్లవర్స్తో తయారు చేసిన అందమైన పూలబొకే, ఏదో కవర్ల కట్ట. కూర్చో, సోఫాలో కూర్చున్నాడు డొనాల్డ్. నేను నీ భావాలకి స్పందించి ఓ అమెరికన్ మ్యాగజైన్కి పంపించాను. దానికి రెస్పాన్స్ ఈ ఉత్తరాలు. ముఖ్యంగా మా అంకుల్ ఎంతగా కదిలిపోయాడంటే, ఇదిగో ఈ పూలబొకేనికి పంపించారు. నిన్ను చూడ్డానికి ఆయన టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఎవరో తెలుసా? ది గ్రేట్ రిచ్మన్. అంకిత తల తిరిగిపోయింది. మల్టీ మిలినియర్ రిచ్మన్. షాప్కి వెళితే చాలా వరకు రిచ్మన్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన ప్రొడక్ట్స్ కనబడతాయి. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఆయనకి. నాణ్యతకి మారుపేరు. ఆ రిచ్మన్ తను రాసిన అల్లిబిల్లి కవితకి స్పందించి అక్కడి నుంచి బొకే పంపడం, తనని చూడ్డానికి టూర్ ప్లాన్ చేసుకోవడం, ఏమిటిదంతా? జీవితం కథల్ని మించిన మలుపులున్నదా? ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది అంకిత. మ్యాగజైన్ తీసి చూసింది. ఓ గ్రీకు దేవుళ్లాంటి కుర్రాడు బంగారు రథం మీద నుంచి దిగి ఓ యువతికి తన కోరిక వెల్లడించినప్పుడు ఆమె చేతిలోంచి ఉల్లిపొరలాంటి పేపరు నెమ్మదిగా పొరుచుకున్నట్లు, ఆ పేపరు మీద బంగారుపు రంగులో అక్షరాలు తన కవిత. చిత్రం చూడగానే మనసుల్ని ఆకట్టుకుంటోంది. హెడ్డింగ్ భారత స్త్రీ హృదయం. ఆ చిత్రం, ప్రింట్, కవిత అన్నింటికీ మార్కులేసుకుంటూ రావచ్చు. డొనాల్డ్ అందించిన కవర్లు విప్పి చదివింది. ఎక్కువ శాతం అభినందిస్తూ రాశారు. ఇద్దరమ్మాయిలు తిట్టిపోశారు. మేము అమెరికాలో సెటిలైన భారతీయులం. ఇవే భావాలు మాకు ఇంజెక్ట్ చేశారు. సూర్యుడు, ఉదయం, పైనం, అస్తమయం అంతా ట్రాష్. నాకు గ్రీన్ కార్డు ఉందని ప్రేమ నటించి పెళ్ళాడి ఇప్పుడు వెధవేషాలు వేస్తున్నాడు. నేనేం చెయ్యాలి? ఇంకో ఉత్తరం. నేనుండగానే నా సూర్యుడు మరో అమ్మాయిని బెడ్రూంలోకి తెచ్చుకున్నాడు. నేను టిట్ ఫర్ ట్యాట్లా వ్యవహరించదలుచుకున్నాను. ఆడవాళ్లని కట్టు బానిసలుగా, పిరికివాళ్లుగా తయారు చేసే కవితలు రాయకు. ఏమిటి కుళ్ళిపోయేది? మగాడికి లేంది ఆడదానికున్న ఇరుకుభావాలు. నువ్వో పెద్ద భ్రాంతిలా ఉన్నావు. నీ భ్రమల్ని అందరినెత్తిన రుద్దకు. ఆఖర్న విజయానికి ట్రేడ్మార్క్ రిచ్మన్ ఉత్తరం చదువుకుంది. నీ రచన చదివాను. అర్ధరాత్రి ఏకాంతం, అలసిపోయిన మనశ్శరీరాలు, నిశ్శబ్దంలో నీ వచన కవిత ఫ్యాంటాస్టిక్. భారతదేశ మగాడు చాలా అదృష్టవంతుడు. సాంప్రదాయం మీకు కొన్ని సమస్యల్ని ఇచ్చుండొచ్చు, కానీ సంపూర్ణమైన అంకిత భావాన్నిచ్చింది. ఎవరికోసమైతే ఇంత కష్టపడుతున్నానో, ఇంత చాకరీ చేస్తున్నానో ఆమె సంపూర్ణంగా నాది. ఆమె జీవితాకాశాన మరో సూర్యుడు లేడు అన్న భావం ఎంత బలాన్నిస్తుందో చెప్పలేను. నేను మెటీరియలిస్ట్నే, కానీ మనసనేది ఉంటుంది కదా. నిన్ను గుర్తించుకుంటానెప్పుడు, రిచ్మన్. అంకుల్కి ఇండియా అంటే ముందు నుంచి ఇష్టం. ఆంధ్రాలో సిగరెట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. టొబాకో దిగుమతి చేసుకునే కంటే సిగరెట్స్ అక్కడే తయారు చేసి ఎక్స్పోర్ట్ చెయ్యాలని. ఆంధ్రాలో టొబాకో బాగా పండుతుందట కదా. అతని మాటలు అమృతపు చినుకుల్లా అనిపించాయి అంకితకి. ఆంధ్రాలో సిగరెట్ ఫ్యాక్టరీ, తను రిప్రజెంటేటివ్గా వెళ్లగలిగితే విశాల్ని మూడు చెరువుల నీళ్లు తాగించచ్చు. కానీ ఆయాచితంగా రిచ్మన్ దృష్టిలో పడి ఏదో సాఫ్ట్ కార్నర్ చేజిక్కించుకున్నంత మాత్రాన అంత పెద్ద పోస్ట్ అడిగితే దారపు పోగుని ఆధారంగా చేసుకుని కొండెక్కినట్లే అనుకుంది అంకిత. కానీ బలమైన మేకు ఆమె చేతికి చిక్కబోతోంది. రిచ్మన్ సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి రిప్రజెంటేటివ్గా పోస్టు దొరకాలి. చూపిస్తుంది తనేమిటో. అతని కోటగోడవైపు ఎక్కుపెట్టిన ఫిరంగిలా తయారవ్వాలి. తనని బంధించాలనుకున్న ఆ మనిషి ముందు తను పురివిప్పిన నెమలిలా హాయిగా ఎలుగెత్తి పాడుకునే ఎల కోయిలలా తిరగాలి. ఆంధ్రప్రదేశ్లో మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం ఇదేం కొత్త కాదు. కాకపోతే టొబాకో కొనుక్కుని తీసుకుపోయే బదులు అక్కడే సిగరెట్స్ తయారు చేసి తీసుకెళ్లడం మొదటిసారి. కంపెనీలన్నీ మూగుతాయి, బోల్డంత ఎంప్లాయ్మెంట్. ముఖ్యమైన విషయం తనకు అవకాశం రావాలి కదా. అంకిత తరచుగా రెఫరెన్సుల గురించి డొనాల్డ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏదో అవసరమై ఫోన్ చేసింది. ఎవరో ఫోన్ ఎత్తారు, కానీ ఎంతకీ మాట రావడం లేదు. మూలుగు తప్ప, తర్వాత నిశ్శబ్దం. అంకిత మనసు కీడు శంకించింది. గబగబా తయారై డొనాల్డ్ అపార్ట్మెంట్కి బయలుదేరింది. యూనివర్సిటీ దగ్గరలోనే ఉంది అతని అపార్ట్మెంట్. 10 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న అంకిత లివింగ్ రూమ్లో కుప్పకూలున్న వ్యక్తిని చూసింది. ఆయన ఫుల్ సూట్లో ఉన్నాడు.
ఎక్కడికో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నట్లుగా కనబడుతున్నారు. ఆయన ఎడమవైపు చెయ్యి అదిమి పట్టుకున్న భంగిమలో పడున్నాడు. అంకితకి వెంటనే స్ఫురించింది ఆయనకి హార్ట్అటాక్ వచ్చింటుందని. వెంటనే తనకి తెలిసిన హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ అర్జెంటుగా పంపమని చెప్పి తెలిసిన ప్రాథమిక చికిత్స చేసింది. ఆగమేఘాల మీద అంబులెన్స్ వచ్చింది. అందులో వచ్చిన డాక్టరు కావలసిన ఇంజెక్షన్స్ చేశాడు. అంబులెన్స్లో ఎక్కించారు. ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో జాయిన్ చేసుకున్నారు. లక్కీగా ఆయన కోమాలోకి వెళ్లకుండా స్పృహలోకొచ్చాడు. తనెలా అక్కడికొచ్చాడో ఆయనకు అర్థం కాలేదు. డాక్టర్ అంకితని చూపించి ఆమె చేసిన ప్రాథమిక చికిత్స గురించి, ఆమె సమయ స్ఫూర్తిని గురించి చెప్పి మీ ప్రాణం కాపాడింది ఆమెనని చెప్పాడు. అంకితని ఆయన తొందరలోనే పోల్చుకున్నాడు. ఐఎమ్ రిచ్మన్ అని ఆయన తనని తాను పరిచయం చేసుకున్నప్పుడు అంకిత నిర్ఘాంతపోయింది. ఆయన ఉద్వేగంగా మాట్లాడుతుంటే డాక్టర్లు వారించారు. అంకిత బయటకొచ్చి గోడకానుకుని నిలబడింది. జీవితం ఎంత చిత్రమైంది, ఎంత అద్భుతమైన మలుపు తన జీవితంలో. రిచ్మన్ను తను కాపాడింది అనుకుంది విభ్రాంతిగా. ఇదంతా ఆమెకు నమ్మశక్యం కావడం లేదు. డొనాల్డ్ గురించి ఫోన్లో ప్రయత్నిస్తున్న అంకితకి అతనెప్పటికోగాని దొరకలేదు. విషయం వినగానే కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. కాన్ఫరెన్స్కి అటెండ్ అవడానికి వచ్చాడాయన. యూనివర్సిటీలో అర్జెంటు పనుండి వెళ్లాను. సాయంత్రం నిన్ను డిన్నర్కి తీసుకురమ్మని చెప్పాడు. ఎంతలో ఇలా జరుగుతుందని కలగన్నానా? ఏమైనా లక్కీగా నీ వల్ల ఆయన బ్రతికి బట్టగట్టారు. అంకిత ఇంటికి వెళుతూ చెప్పిపోవడానికొస్తే ఆర్తిగా ఆమె చేతులు పట్టుకున్నాడు రిచ్మన్. నేను మొండివాణ్ణి, బ్రతికిపోయాను, ఇక పర్వాలేదు. నా పరిస్థితిని తొందరగా అర్థం చేసుకోవడం, క్విక్గా నిర్ణయం తీసుకోవడం, నిన్ను చూస్తుంటే ఒక ఏంజల్ని చూసినట్లుంది. నేను చేసిందేమీ లేదు, ఇబ్బందిగా అంది అంకిత. వారం రోజులుండాలి అంటున్నారు, నువ్వు నన్ను రోజూ చూసి వెళ్ళాలి. అలాగేనండి. మరుసటి రోజు అంకితకి చెప్పాడు డొనాల్డ్. రిచ్మన్ వ్యాపారపరంగా అద్భుతమైన ఎత్తులకెదిగిన, వైవాహిక జీవితంలో బాగా దెబ్బలు తిన్న వ్యక్తి. రెండు పెళ్లిళ్ళు, విడాకులు, ఇద్దరూ అతని డబ్బును చూసి చేసుకున్నవాళ్లే. అతని సంపదని ఎంజాయ్ చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. మనసు విరిగి పెళ్లికి దూరంగా ఉండిపోయాడు. పిల్లల్లేరు. ఆ వైఫల్యాలు ఆయన మాటల్లో అంతర్లీనంగా ధ్వనిస్తూ ఉంటాయి. అన్నీ మరిచిపోవడానికే ఆయన డబ్బు సంపాదించడమనే వ్యసనాన్ని ఆశ్రయించాడు. తన కవిత ఆయన్నెందుకు విపరీతంగా ఆకట్టుకుందో అంకితకు అర్థమైంది. వారం రోజులు క్రమం తప్పకుండా వెళ్ళింది అంకిత. హాస్పిటల్ లాన్స్లో ఆరుబయట కుర్చీలేసుకుని కూర్చుని నులివెచ్చని సూర్యకాంతిలో తడుస్తూ ఆమెతో కాలం గడపడాన్ని ఆయన బాగా ఆనందించాడు. తమ మధ్య అల్లుకుంటున్న అనురాగ బంధానికి అంకిత ఆశ్చర్యపడింది. మరుసటి రోజు ఆయన స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణం. ఆ రాత్రిలో చాలా భాగం అంకితతో మాట్లాడుతూనే గడిపాడు. మా ఫాదర్ గుర్తుకొస్తున్నారు సార్. నేనిక్కడికొచ్చి మిస్ అయిన ఆ ఆప్యాయత ఇప్పుడు లభిస్తోంది. నన్ను ఫాదర్గా నువ్వెందుకు అనుకోకూడదు. ఉత్తరాలు రాస్తూ ఉండు. ఐ లవ్ యూ సో మచ్ మై డియర్. ఎయిర్పోర్ట్లో అంకితని ఆప్యాయంగా చేతుల మధ్యకు తీసుకున్నాడు. ఆమె చెమ్మగిల్లిన కళ్ళని పెదవులతో స్పృశించాడు. ఆయన ఎక్కిన విమానం రన్వే మీద పరిగెడుతుంటే అంకిత మొహంలోకి చూసిన డొనాల్డ్ అన్నాడు, నువ్వు బాగా ఎమోషనల్. తడికళ్లతో నవ్వింది అంకిత. ఏం, నేను మనిషిని కానా? విశాల్, రిచ్మన్ కంపెనీ తరపున రిప్రజెంటేటివ్ వస్తున్నాడట, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫోన్ చేసి చెప్పాడు మనోహర్. షూర్, ఉత్సాహంగా అన్నాడు. మన కంపెనీ వాళ్ళందరం కలిసి డిన్నర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. చూద్దాం, టైం ఉంది కదా విశాల్. పొలిటికల్గా కూడా పెద్ద సెన్సేషన్. ఆహ్వానం పలకడానికి మినిస్టర్ గారు వస్తున్నారట. డాలర్ల మహిమనాయన, ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతాలు అంతా వచ్చేవాడి దయ కదా. ఫోన్ పెట్టేశాడు విశాల్. ఆ రిప్రజెంటేటివ్ని మంచి చేసుకోవాలి. ఇటు చూస్తే సోవియట్ యూనియన్లో గొడవగా ఉంది. తమ పొగాకంతా అక్కడే సేలవుతుంది. ఎగుమతి చేసిన దానికి డబ్బులివ్వలేదు. సమాధానం చెప్పే నాదుడు లేడు. అక్కడ డబ్బు ఇరుక్కుపోయింది. చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తే అసలు పోర్టులో సరుకు దించుకోకుండా వెనక్కి తిరగొట్టారు. వాళ్ల స్టాండర్డ్స్కి తగ్గట్టు సరుకు లేదంటారు వెధవలు. అలా అదొక పెద్ద లాస్. ఇప్పుడు తనకున్న ఏకైక ఆశాకిరణం రిచ్మన్. అమ్మ వల్ల మనశ్శాంతి పోతోంది. ఎప్పుడూ మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ తిరుగుతోంది. పెద్ద మొత్తాల్లో చందాలిస్తోంది. ఏమిటో, పరిస్థితులు తిరగబడ్డాయి. తన చేతుల్లో వాడి వేడి తగ్గిందా అన్న అనుమానం వస్తోంది అనుకుంటూ లేచి ఫోన్ అందుకుని మంచి పూలమాల ఆర్డర్ చేశాడు విశాల్. తెల్లవారిన తర్వాత చక్కటి సూట్ వేసుకున్నాడు. పూలమాలున్న క్యారీబ్యాగ్ తీసుకుని కారులో బయలుదేరాడు. ఎయిర్పోర్ట్లో జనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.
అమెరికావాడు ఏం చేసినా జనానికి క్రేజే అనుకున్నాడు. అంతా అలర్ట్గా రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారు. బోయింగ్ విమానం ల్యాండ్ అయింది. జనం దిగుతున్నారు. ఏ విశాల్, సుమాంకిత, మనోహర్ కీచుగరిచాడు. ఎక్కడో ఫెలోషిప్ వచ్చిందని పోయిందిగా అయినట్లుంది, దిగబడింది కసిగా అన్నాడు విశాల్. ఆ దేశం నీళ్లు బాగా వంటబట్టినట్లున్నాయి, ఏం మెరిసిపోతోంది, ఊరికే వదిలేయడమేనా, మనోహర్ అన్నాడు. వదలడమా, ఈ దండ వచ్చేవాడి మెడలో పడేసి పిచ్చిగా ఏడిపెద్దాం, చాలా రోజులకొచ్చిన ఛాన్స్, విశాల్ హుషారుగా అన్నాడు. నిలువెత్తు అద్భుతంలా ఉంది అంకిత. నాజుగ్గా, కుసుమ కోమలంగా, గ్లాసీ టచ్తో మెరుస్తూ అన్నింటినీ మించి మహారాజ్ఞిలా రాజసం ధీమా. అంతలో చక్కగా డ్రెస్ చేసుకున్న ఓ యువకుడు అంకితకి పూలబొకే అందించి నమస్కారం చేసి తనని తాను పరిచయం చేసుకుని మంత్రిగారిని పరిచయం చేశాడు. ఆ కుర్రాడు అంకిత పిఏ ఏమో, కంగారుగా అన్నాడు మనోహర్. నీ మొహం, ఆమెకి పిఏ ఏమిటి? కాని జనమంతా వెళ్లి ఆమె మెడలో పూలదండలు వేస్తున్నారేమిటి? నెత్తిమీద పిడుగుపడ్డట్లు ఇద్దరూ స్తంభీభూతులయ్యారు. ఇదెలా సంభవం? చిన్న పల్లెటూళ్ళో ఓ బేదరైతు కూతురు ఇంతగా ఎదగడం ఎలా సంభవం? ఎంత నమ్మకం ఉంటే ఆ రిచ్మన్ దీన్ని పంపించుంటాడు. ఈ అంకిత తనని సులువుగా వదులుతుందా? విశాల్ వెనక్కి తిరిగాడు. మనోహర్ అన్నాడు, మనం ఏమీ జరగనట్లుండక తప్పదు. నెవ్వర్, ఆమె మెడలో నేను దండవేయడం ఇంపాసిబుల్. ఎయిర్పోర్ట్ బయటకొచ్చిన విశాల్కి పిచ్చెక్కినట్లుగా ఉంది. ప్రపంచం మీద కసిగా ఉంది. ఏం చెయ్యాలో తోచక కళ్ల ముందు జరిగిన వాస్తవాన్ని జీర్ణించుకోలేక వెళ్లి బార్లో కూర్చున్నాడు. జీవితంలో ఎప్పుడూ తాగనంతగా తనను తాను మరిచిపోయి తాగాడు. కళ్ల ముందు దృశ్యం చెరగడం లేదు. ఆహ్వానిస్తున్న మంత్రిగారు, రాజకీయ పార్టీల జనం, కంపెనీల వాళ్లు, పత్రికల వాళ్లు, మధ్య మహారాణిలా అంకిత. సరిగ్గా అప్పుడే అంకిత బంగ్లాలో విరగబడి నవ్వుతూ చెబుతోంది శారద అంకితతో. ఆ వెధవలకి నువ్వని తెలియక దండలు కూడా పట్టుకొచ్చారు. నువ్వెవరో తెలియగానే వాళ్ల మొహాలు, గాడ్, నేను జీవితంలో మర్చిపోలేను, మాడు చెక్కలేనుకో, ఆ విశాలకి నువ్వు బాగా బుద్ధి చెప్పాలి. అందుకేగా వచ్చాను. చేతిలో యాపిల్ పండు పైకెగరేసి పట్టుకుంటూ అంది అంకిత. వాళ్ల సంగతి అటుంచు, నిన్ను చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నాకు అలాగే ఉంది. కాందిశీకురాలుగా పారిపోయాను, ఇప్పుడు యుద్ధ విజేతని. ఈ మధ్యలో నేను పడ్డ కష్టాల మాటేమిటి? రోజుకి ఎన్ని గంటలు శ్రమించానో, చిన్న చిన్న సౌఖ్యాలు కూడా త్యాగం చేసి నన్ను నేను ఎలా మలచుకున్నానో నాకే తెలుసు. ఓ కూలీ తేనెటీగలా కష్టపడ్డాను, అయితే అదృష్టం కూడా కలిసొచ్చింది. మీ కుటుంబాన్ని ఇక్కడికి తీసుకొస్తావా? లేదు, వాళ్ళకి లోటు రాకుండా చూడడం వరకే నా బాధ్యత. కష్టపడి ఎదగడం వాళ్లు నేర్చుకోవాలి. నా సక్సెస్ వాళ్ళకి సుఖానిస్తుందేమో గాని ఎదుగుదలనివ్వదు. సారదా, ఇలాగే ఉండిపోతావా? ఉండకే, దాంపత్యం అంటేనే భయంగా ఉంది. నా సంగతి సరే, నువ్వు? జుట్టు పాయల్లోంచి వేళ్లను మృదువుగా జారుస్తూ చిరునవ్వుతో అంది అంకిత. ఎదురుచూస్తున్నాను. బెంజుకారు ఇంటి ముందాగింది. ఎవరు, ఎవరు కావాలి అంటూ వచ్చిన కాంతమ్మ వెనక డోరు తెరుచుకుని కిందకు దిగుతున్న కూతురిని చూసి తెల్లబోయింది. ఈ చక్కని చుక్క నా కూతురా, ముట్టుకుంటే మాసిపోయేటట్లుంది అనుకుంది కన్నీళ్లతో ఎదురు వెళుతూ. ఈ కారు మందేనా? ఆరాగా అడిగింది. కంపెనీ నాకిచ్చిందమ్మా. జీతమెంత? అంకె వినగానే కాంతమ్మకి కళ్ళు తిరిగినంత పనైంది. అత్తయ్య నాకేమిచ్చిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా? తల్లి చేయి పట్టుకుంటూ అంది అంకిత. అవునే, మీ అత్త దేవతే, దేవత. వెనక సావిట్లో కూర్చుని గోగునార పేనుతున్న తండ్రి పాదాల దగ్గర కూర్చుంది అంకిత. ఎవరు అంటూ తలెత్తి చూసిన సుందరయ్య అంకితని చూడగానే ఆప్యాయంగా అక్కును చేర్చుకున్నాడు. నువ్వు పుట్టినప్పుడు మగపిల్లాడైతే ఆసరాగా ఉండేవాడని అనుకున్నాను, కాని పంటలు పండక ఆకలితో మలమలా మాడాల్సిన పరిస్థితుల్లో నువ్వు పంపిన డబ్బు మాకు కడుపు నిండా తిండి పెట్టిందమ్మా. కొడుకైతే మాత్రం ఇంతకు మించి ఏం చేసేవాడు? అంకిత వచ్చిందన్న వార్త ఊరంతా క్షణాల మీద పాకిపోయింది. పడవంత కారుందని, నెలకి లక్షల మీద జీతమని, మనిషి గాజుబొమ్మలా ఎంతో అపురూపంగా ఉందని. నాగరాజు తక్కుతూ తారుతూ వచ్చాడు. ఏమిటి నాగరాజేనా, మీ ఆవిడ్ని తీసుకురాలేదేం అని అంకిత ఆప్యాయంగా అడుగుతుంటే తన్మయుడైపోయాడు నాగరాజు. ఆ అపురూపమైన శరీరాన్ని పొందే అదృష్టవంతుడెవడో అనుకున్నాడు నిరాశగా. అంకిత వెళ్ళిపోయిన తర్వాత నాగరాజుని దగ్గరికి చేరనివ్వలేదు విశాల్. ఒకప్పుడు తనని ముగ్గులోకి దింపి విశాల్ డబ్బివ్వగానే తోకముడిచిన రైతులంతా కట్టకట్టుకునొచ్చారు. ఆ రోజు బుద్ధి గడ్డి తిని నిన్ను కాదని వెళ్ళిపోయాం, మా పొలాలు దెబ్బలైపోయాయి, నువ్వే పూనుకుని పుణ్యం కట్టుకోతల్లి అని ప్రాధేయపడ్డం మొదలుపెట్టారు.
అంకిత వెంటనే ఒప్పుకుంది. ఆమెకి కావాల్సింది అదే. విశాల్ మీద దెబ్బతీయడం, ఓ కాగితం మీద అందరితో సంతకాలు చేయించుకుంది. పని కట్టుకుని వెళ్ళి పోస్ట్ మాస్టర్ని కలుసుకుంది. బాగున్నారా? ఆయనకి గిల్టీగా ఉంది. నవ్వలేక నవ్వాడు. ఆ ఏదో బాగు అన్నాడు. డబ్బు తిని మీరు మీ డ్యూటీ సరిగ్గా చేయలేదని నేను మీ మీద రిపోర్ట్ చేయదలుచుకున్నాను. చీకట్లో బాణం వేసింది. నేనేం చేశాను? ఆ విశాలిచ్చిన డబ్బు తిని నాకొచ్చిన లెటర్స్ అందకుండా చేయడం, నేను పోస్టు చేసిన ఉత్తరాలు విశాలకి అందజేయడం. ఆ మాట అతనే ఒప్పుకున్నాడు. బలవంతంగా నాతో చేయించి అతను హఠాత్తుగా అంకిత చేతులు పట్టుకున్నాడు. పిల్లలు గలవాణ్ణి తల్లి, నన్నీసారికి వదిలే. లక్కీగా తప్పించుకున్నాను మాస్టారు, లేకపోతే నేను పణంగా నా బ్రతుకునే పెట్టాల్సి వచ్చేది. అంకిత లేచి బయటకొచ్చేసింది. అప్పట్లో అంకిత లైబ్రరీకి వచ్చినప్పుడు కారు కోతలు కూసిన కుర్రాళ్ళు రచ్చబండ దగ్గర జోరుగా పేకాటాడుకుంటున్నారు. కాంతమ్మ కూతురేనా పనసతంలా తయారైంది, ఫారెన్కెళ్ళొచ్చిందట, పెద్ద ఆఫీసరట, గుసగుసలు ఆడుకుంటున్నారు. అంకిత వాళ్ల దగ్గరగా వచ్చింది. బావున్నారా ఫ్రెండ్స్ అంది. మీ పెద్దవాళ్లు రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే మీరు తిని ఇలా కాలక్షేపం చేయడం కష్టపడకుండా? ఎవడో వెనక నుంచి వికిలిగా గుణుగుతున్నాడు. నాకో ఆడపిల్ల, కష్టపడి కన్నాను. ఆ మాటలు వినిపించుకోకుండా అంది అంకిత. మీరంతా కలిసి ఒక సొసైటీగా ఫామ్ అవ్వండి. మీరు కొద్దిగా పెట్టుబడి పెడితే గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. ఏదైనా ఇండస్ట్రీ పెట్టి నిజాయితీగా కష్టపడండి, కావలసిన సహాయం నేను చేస్తాను. అందరూ ఆలోచనలో పడ్డట్లు నిశ్శబ్దమైపోయారు. ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది అంకిత. ఆ రాత్రి తండ్రితో చెప్పింది. నువ్వు వ్యవసాయం మానేనాన్న, వీలైనంత పొలం కౌలుకు తీసుకుని కూలీల్ని పెట్టి చేయించు. మంచి నాణ్యమైన పొగాకు రావాలి, మా ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది, పెట్టుబడి నేను పెడతాను. సంతోషంగా ఒప్పుకున్నాడాయన. ఊర్నుంచి తిరిగొచ్చిన తర్వాత అంకిత ముందుగా చేసిన పని, తన పొలుగుబడిని ఉపయోగించి విశాల్ పేపర్ మిల్ పొల్యూషన్ మీద చర్య తీసుకునేటట్లు చేసింది. విశాల్కి బాగా ఖర్చయింది. అతనికి పోటీగా పూలతోటల పెంపకం మొదలుపెట్టింది. మంచి బ్రేడర్స్ని అపాయింట్ చేసింది. విశాల్ తయారు చేస్తున్న డిటర్జెంట్ సోప్ అప్పుడప్పుడే పుంజుకుంటోంది. దాని వెన్ను విరవాలని కంకణం కట్టుకుంది అంకిత. ఆమె ఆలోచనలు అమలుపరచడానికి ఎక్కడా జాప్యం లేదు, అంత స్వతంత్రం ఇచ్చాడు రిచ్మన్. ఆర్ఎం సబ్బుల ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవడానికి ముందే వ్యాపార ప్రకటనలు విరివిగా గుప్పించింది. అడ్వర్టైజ్మెంట్లు తనే స్వయంగా తయారు చేసింది. ఒక యాడ్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. పెళ్లి చూపులకని ఓ మగపెళ్లివారి బృందం ఆడపిల్ల ఇంటికొస్తుంది. అత్తగారికి కట్న కానుకలు బొత్తిగా నచ్చో. పెళ్లికొడుకు షర్టు మీద టీ ఒలుకుతుంది. పెళ్లికూతురు క్షణాల మీద మల్లెపూలా ఉతుక్కొస్తుంది. తక్షణం అత్తగారు అమ్మాయి పనితనానికి మెచ్చి పెళ్లి కొప్పుకుంటుంది. అందుకు కారణం ఆర్ఎం డిటర్జెంట్ సోప్. ఆ యాడ్ బాగా వచ్చింది, జనాన్ని బాగా ఆకట్టుకుంది. విశాల్ తన ప్రొడక్ట్స్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి నానా కష్టాలు పడ్డం మొదలుపెట్టాడు. ఓడిపోతున్న అవమానం ఓవైపు, తను చేస్తున్న ప్రతి దాంట్లో అంకిత వేలు పెట్టి విజయాలు సాధించడం. విశాల్ హెల్త్ క్లబ్బులకు వెళ్లడం లేదు, డ్రెస్ అవడం మీద శ్రద్ధ పోయింది. నిరంతరమైన ఆలోచనలతో కళ్ళ కింద చీకటి కైవారాలు, ఎడారిలో ఎర్రటి ఎండలో పరిగెడుతున్న ఫీలింగ్. తనే ప్రమిద తెచ్చుకుని ఒత్తివేసుకుని చమురు పోసుకుని దీపం వెలిగించాలి. కాని అంకిత అలా కాదు, అంతా సిద్ధమై ఉంటుంది. సారవంతమైన నేలలో నాటిన మొక్కకి బీడు నేలల్లో నాటిన మొక్కకి మధ్య ఉన్నంత తేడా. అన్నింటిని మించి ఆర్ఎం గ్రూప్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అంటే జనానికున్న వేలం వెర్రి. మల్టీనేషనల్ కంపెనీ అది, దాంతో ఢీకొండవంటే గొర్రె పొట్టేలు వెళ్లి కొండకి డాష్ అవ్వడం లాంటిది. విజయం ఎంత ఉత్తేజాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని ఇస్తుందో అంకితని చూస్తే అర్థమవుతోంది. యుద్ధంలో శత్రువుకి వెన్ను చూపించి పారిపోతున్న వీరుళ్ళ, తగ్గిపోతున్న లాభాలు, నష్టాల్లో పడుతున్న పరిశ్రమలు, ఊబిలో మెల్లమెల్లగా కూరుకుపోతున్న ఫీలింగ్తో విశాల్. ఆ రోజు సాయంత్రం మంచి వేడినీళ్లతో తలారా స్నానం చేసి రిలాక్సింగ్గా ఇంటి ముందున్న లాన్లో విశ్రాంతి తీసుకుంటూ పోస్టు చూసుకుంటోంది అంకిత. జుట్టు ముడివీడి వీపు మీద కారు మేఘం నిలబడిపోయినట్లుంది. పాలమేగడ్లాంటి నైటీలోంచి శరీర సౌందర్యం ట్రాన్స్పరెంట్ పేపర్లో అందంగా ప్యాక్ చేయబడ్డ జున్నుముక్కలా ఉంది. పొడవైన లిల్లీపూల గుత్తిలాంటి వేళ్ల మధ్య ఆ కవరు ముందుకొంగి ఆసక్తిగా చదువుకుంటోంది అంకిత. డియర్ అంకిత, ఎడారి యుద్ధంలో గాయాలు తగిలి బాధతో విపరీతమైన దాహంతో పడి ఉన్న సైనికుడు తన మీద నుంచి కారుమేఘం పోతుంటే దోసిలిపట్టి అభ్యర్థించాడు. నా ప్రేయసి ఎలా ఉందో తెలుసుకుని చెప్పు.
నేనే ఆ వీర సైనికుణ్ణి ప్రభు. దాన్ని మడిచి వెనక్కి వాలి తడిపొడిగా ఉన్న జుట్టుపాయల్ని వేళ్లతో దువ్వుకుంటూ ఆలోచిస్తోంది అంకిత. ప్రభు రూపం సాధారణమైంది. రూప లావణ్యాల గురించి పట్టింపు లేదు, మనసు ముఖ్యం. ముఖ్యంగా అతనిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్, లాలిత్యం, ఆర్ద్రతతో కూడిన భావ ప్రకటన ఉన్న మాగాడి సాంగత్యం స్త్రీకి సగం సమస్యల్ని తగ్గిస్తుంది. అరవడం, కరవడం, సాధించడం, భరించడం కష్టం. అతను సమస్యల్ని ఎదుర్కొనే విధానం అన్ని కోణాల్లోంచి నచ్చినవాడతను. ఆడది సుఖపడ్డానికి అందంగా షేపులు తీరిన శరీరం, మగసిరి ఉట్టిపడ్డం ముఖ్యం కాదు. చారుమినార్ ఏడచూస్తూ ఆ మోడల్ని చూసి మెచ్చుకోవడం వేరు, కోరుకోవడం వేరు. ఓ స్థాయికొచ్చి ఆలోచించగల ఆడదానికి టీనేజ్ గర్ల్కి అదే తేడా. తనకి అద్భుతమైన మోడల్ లాంటి మగతోడక్కర్లేదు, అర్థం చేసుకుని సహకరించే తోడు కావాలి. నిర్ణయానికి వచ్చింది అంకిత. ఆ ఉత్తరాన్ని పెదవుల కానించుకుంది. ఆ అక్షరాల నుండి ఏదో ఉత్తేజం ఆమె మనసులోకి ప్రవహిస్తోంది.